డాక్టర్ గారు, నా పేరు శ్రీరామ్. నాకు కరోనా తగ్గి 20 రోజులు అవుతుంది. నేను మొదటి డోసు కోవిడ్ వాక్సిన్ ఎన్ని రోజులకు వేయించుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వ్యాక్సినేషన్ ఎప్పుడు తీసుకోవాలి అనేది చాలా సర్వసాధారణంగా ఉన్నటువంటి డౌట్. అయితే దీని గురించి మనం కొన్ని బేసిక్ విషయాలు అర్థం చేసుకోవాలి. కోవిడ్ వచ్చి అంటే అట్లీస్ట్ మైల్డ్ డిజీజ్ కానివ్వండి, మైల్డ్ డిజీజ్ కన్నా ఎక్కువ వచ్చి తగ్గినటువంటి వారిలో మొదటి వారంలో స్టీరాయిడ్స్ వాడకపోతే 95 నుంచి 96% మందికి ప్రొటెక్షన్ ఉంటుందని, ఈ ప్రొటెక్షన్ ఏడాది పాటు కనీసం నడుస్తుందని ఇప్పటిదాకా మనకు తెలిసినటువంటి విషయం. అయితే మొదటి వారంలో స్టీరాయిడ్స్ ఒకసారి వాడటం జరుగుతోంది, ఒకసారి వాడటం జరగట్లేదు అన్నటువంటి అంశంతో, స్టీరాయిడ్స్ ఎంత వాడుతున్నా అన్న అంశంతో సందిగ్ధత వలన దీనిని స్టడీ చేసినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీలో ఉన్నటువంటి చాలామంది సభ్యుల ప్రకారం 6 నెలలు దాకా కూడా మనం వెయిట్ చేయొచ్చు కోవిడ్ వచ్చినటువంటి వాళ్ళు అనే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి ఛాన్సెస్ తీసుకోకూడదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్దేశంలో మాత్రం కోవిడ్ ఒకసారి వచ్చినటువంటి వాళ్ళు 3 నెలల వరకు ఆగొచ్చు, 3 నెలల వరకు వాళ్ళకి ఇబ్బంది ఉండదని, 3 నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని ప్రభుత్వం చెప్తుంది. తాజాగా చేస్తున్నటువంటి అధ్యయనాల్లో ఈవెన్ 3 నెలల తర్వాత సింగిల్ డోస్ కూడా వీళ్ళకి సరిపోతుందని, సింగిల్ డోస్ తీసుకున్నా కూడా డబుల్ డోస్ తీసుకున్నంత దానికన్నా ఎక్కువగా వీళ్ళకి ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుందని మనకి మన భారతదేశంలో జరిగినటువంటి అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. సో కనీసం 3 మంత్స్ వరకు కోవిడ్ వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. తర్వాత జరిగినటువంటి ట్రీట్మెంట్ బట్టి సింగిల్ డోస్ కానీ లేదా డబుల్ డోస్ కానీ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు.